వచ్చి చూడవయ్యా పులివెందల్లో మా ప్రజానీకం గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి ఈ ముఖ్యమంత్రి కోసరం మీరు విశాఖపట్నం పోవాలంట అదే ఇక్కడైతే 4 గంటలు పోయి మళ్ళా ఇంటికి రావచ్చు హైదరాబాద్ కూడా 4 గంటలే మీకు అలాంటిది అమరావతి కాకుండా విశాఖపట్నానికి పంపిస్తారంటాడు ఈ ముఖ్యమంత్రి అందుకే నేను అడుగుతున్న ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అది నా బ్రెయిన్ చైల్డ్ అది రాత్రింబగళ్ళు కష్టపడ్డా సోమవరాన్ని పోలవరంగా చేసుకొని పని చేశా 28 సార్లు ఎళ్ళా 72% పూర్తి చేశా ముంపు మండలాలు 7 ఉంటే 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారం చేయలేని ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తెప్పించా నాకు తెలుస్తుంది ఆ బాధ కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి రివర్స్ టెండరింగ్ అన్నాడు ఏజెన్సీని మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చాడు ఉద్యోగస్తులను మార్చాడు 3 ఏళ్ళు అక్కడ పెద్ద దిక్కు లేకుండా చేశాడు వర్షాలు వచ్చాయి తీవ్రంగా వచ్చాయి 2020 లో పోలవరం డయాఫమ్ వలపోయింది కాఫర్ డ్యాములు పోయినాయి ఇప్పుడు పక్కన గైడ్ బండ్ కట్టాడు అది కూడా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది అంటే కేంద్రం మనకి ఇచ్చిన వరం అది 55,000 కోట్ల రూపాయలు పెట్టుబడి హైదరాబాద్ పోయింది దాని కాంపెన్సేషన్లు పోలవరం ద్వారా నష్టపరిహారం కోసం మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ ని ఈ దుర్మార్గుడు గోదావరిలో కలిపేశాడు తమ్ముళ్ళు నాకు అదే బాధ అదే గాని పోలవరం పూర్తయి ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి బనకచెర్ల వేసుంటే ఈ రాయలసీమ ఇప్పటికే పరిగెత్తేది ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాయలసీమ ఒక మణిపూసగా తయారయ్యేది కానీ వదిలేపెట్టను నేను పట్టుకుంటే ఉడుం పట్టే మళ్ళా పోలవరాన్ని బాగు చేస్తా కడతా మళ్ళా నీళ్లు తీసుకొస్తా బనకచెర్లకు ఇస్తా రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది నాది నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక్కొక్కసారి బాధేస్తుంది ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు అరస్తా ఉంటాడు వింటున్నాడా ఇరిగేషన్ మంత్రి ఎవరు తెలుసా మీకు ఆంబోతు రాంబాబు నేను అమరావతి పోలవరం ప్రాజెక్ట్ పోయింది రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ బ్రో అంట ఆ బ్రో సినిమా గురించి మాట్లాడతాడు నువ్వు మంత్రివే లేకపోతే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్ అన్ని అడుగుతున్నా ఈ మంత్రిని ఉందాతనం లేదు పద్ధతి లేదు మీరు ఒక సైకోని ఇచ్చారు ఆయన కొంతమంది సైకోలు తయారు చేశాడు నన్ను కూడా తిట్టారు బూతులు తిట్టారు పర్వాలేదు నేను భయపడను మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా చివరి భూముల వరకు మీకు నిళ్ళిచ్చే బాధ్యత నాది తప్పకుండా చేస్తా వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీశాడు మామూలు దెబ్బతీలా విత్తనాల సరఫరా లేదు ఎన్టీఆర్ జలసిరి లేదు